మనం రైతులకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మనం అండగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన జనసేన పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. నేను రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను, నేను రైతు బిడ్డని, ఈ ప్రాంత వాసిని, మీలో ఒక్కడిని, మీ అందరితో కలిసి జీవించేవాడిని. కానీ రైతే మనుగడ లేకుండా పోయినటువంటి రోజులు కనిపిస్తున్నాయి. చూడండి, పామాయిల్ దుకాణం చూస్తే పామాయిల్కి ఇంతకు ముందు మొక్కలు ఉచితంగా ఇచ్చేవారు, 3 ఏళ్ళు సరిపడగా దానికి ఎరువులు ఫ్రీగా ఇచ్చేవారు. అదేవిధంగా డ్రిప్ సిస్టమ్నే 25 ఎకరాల లోపు అయితే ఫ్రీగా ఇచ్చేవారు, 50 ఎకరాల లోపు అయితే 25% కట్టించుకునేవారు, 75% అయితే దాన్ని మళ్ళీ 50% కట్టించుకునేవారు, 75 ఎకరాలు అయితే 100 ఎకరాలు అయితే 75% అన్నారు. ఈ స్లాబ్ను కూడా మొత్తం ఎత్తేసి డ్రిప్ సిస్టమ్ ఇవ్వకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ పామాయిల్ ధర రేటు తగ్గిపోయింది, మొక్కలు ఉచితంగా ఇవ్వట్లేదు, గెరువులు ఇవ్వట్లేదు, కానీ రైతు మాత్రం అన్ని విధాలుగా నడ్డు విరిచి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ బోర్లకి డిజిటల్ మీటర్లను బిగించి రైతులను కూడా అదో విధంగా నష్టపడడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి పామాయిల్ రైతులకి మళ్ళీ మంచి తోడ్పాటు కావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇదే గ్రామంలో చెరువులు తవ్వేశారు, మన నియోజకవర్గం అంతా తవ్వేశారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో చెరువులు తవ్వేయడం వల్ల ప్రమాదవశాత్తు ఒక మనిషి కాలు జారి చెరువులో పడిపోతే 3 రోజులు ఆ యొక్క చనిపోయిన వ్యక్తి శవం కోసం నిరీక్షించిన గ్రామం మన గాడాల గ్రామం ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామో చూడండి. 3 రోజుల తర్వాత శవం దొరికితే అంత్యక్రియలు చేసుకుని అధికార పార్టీకి భయపడి అన్ని మూసుకుని వేళ అంత్యక్రియలు చేసుకుని ఎవరికి చెప్పకుండా గొప్ప చెప్పుగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఈ రోజు ఒక మనిషి చనిపోతారు, రేపొత్తారు, ఇంకా చనిపోతారు, అప్పుడేం చేస్తారు? ఇలాగే పక్క గ్రామంలో పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోయినా పశువులు చనిపోయినా చెరువులు మాత్రమే అక్రమ దోపిడీ ఆపరు. కాబట్టి ఇలాంటి దోపిడీదారుని ఇంటికి పంపించకపోతే రేపు రాబోయే రోజుల్లో మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఇలా దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోతారు. మనం చేయగలిగేది ఏమి లేదు. నిన్న ఒక మా నాయకుడు చెప్తున్నాడు, నేను తలుచుకుంటే గుమ్మలో నుంచి కారు ఇంట్లో నుంచి బయటకు రాదన్నాడు. అంటే వీళ్ళ అధికారం ముగిసిపోతున్నా నా కారు ఇంట్లో నుంచి బయటకు రాదట. నా వెనకాల ఓన్లీ భర్తలు బలరామకృష్ణ లేడు, ఇక్కడ భర్తలు బలరామకృష్ణ వెనకాల వేలాది మంది జన సైనికుల సపోర్ట్ ఉంది, అది మర్చిపోతున్నావు. ఇక్కడ బలరామకృష్ణ అనేవాడు వ్యక్తి కాదు, ఇక్కడ శక్తుల సమూహం, జనసేన పార్టీ సమూహం. అలాంటి విషయాలు నువ్వు నోరు పుచ్చుకుని కూర్చుంటే బాగుంటుందని ఈ సభా వేదికగా నేను హెచ్చరిస్తున్నాను. నా కారు కాదు కదా, నా ఎంటి కూడా పీకలేవు అని చెప్పి సమాంతం నమ్మకం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇంకో విషయం కానీ చూసుకుంటే మీరందరూ కూడా ఇదే గ్రామంలోనే కాదు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ల వల్ల వందలాది మంది యువకులు ఈ రకంగానే క్రికెట్ బెట్టింగ్ల వల్ల భూములన్నీ కోల్పోయి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక అన్ని విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ క్రికెట్ బెట్టింగ్ల అడ్డ మనం బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. రాజానగరంలో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే క్రికెట్ ఆడటం అనేది ఒక ఫ్యాషన్, క్రికెట్ ఆడటం అనేది ఒక ఆరోగ్యకరమైన విషయం, క్రికెట్ ఆడటం అనేది ఒక సంతోషకరమైన విషయం. కానీ బెట్టింగ్ అనేది ఆస్తికి హానికరం, కుటుంబానికి హానికరం, భార్య బిడ్డలకు హానికరం, తల్లిదండ్రులకు హానికరం, మన భవిష్యత్తు హానికరం. కాబట్టి క్రికెట్ పట్టికలు రాకుండా, క్రికెట్ పట్టికలు జరగకుండా రాజానగరం ఎదువరకనే నేను పట్టుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొంతమంది సోదరులు ఎవరైనా బాధపడచ్చేమో, బాధపడినా కానీ క్రికెట్ బెట్టింగ్ వ్యవస్థని రాజానగరం నుంచి పూర్తిగా కూడా బయటకు పంపించేసే కార్యక్రమం నేను చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఇసుక దోపిడీ
మట్టి దోపిడీ, కొండల దోపిడీ, చెరువుల దోపిడీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాజానగరం నియోజకవర్గాన్ని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సోదరులారా, మరొక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా, 4.5 ఏళ్ళు గెలిచిన తర్వాత మనల్ందరినీ గాలి వదిలేసి ఈరోజు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ మీ ఇళ్ళకొచ్చి తొడలు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని బతిమాలే నాయకులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి, ఒక్కసారి ఓటేస్తే చాలు మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తారు. దయచేసి ఒక్కటే ఆలోచించండి, బలరాయం కృష్ణ అనేవాడు నీతిగా, నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడాలనుకుంటున్నాడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడు, ప్రాంతానికి మంచి చేయాలనుకుంటున్నాడు, మన పల్లెటూరిని గొప్ప ఆదర్శంగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నాడు, రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాడు. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, నేను వచ్చినా కానీ జనసేన పార్టీకి మాత్రం ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జన సైనికులందరూ కూడా నాతో సమానమైన హోదాలో నడుస్తున్నాడు, పేరుకి ఇన్ఛార్జ్. కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కడు నా మీద బుధమె చేస్తాడు, వాళ్ళ మీద బుధమె చేస్తాం, కలిసి భోజనం చేస్తాం, కలిసి తిరుగుతాం, కలిసి కూర్చుంటాం, సరదాగా మాట్లాడుకుంటాం. కానీ అధికార పార్టీ నాయకులు చూడండి, ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా రాజానగరం నియోజకవర్గంలో వాళ్ళ స్థాయికి వెళ్ళలేదు. ఆ వ్యక్తిని కానీ ఇప్పుడు పక్కకు తప్పిస్తే ఎవడ ఎమ్మెల్యే టికెట్ ఎవడ పనికొస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెక్ చేస్తే ఎవడ చూసినా ఓటర్గా కనపడతాడు తప్ప నాయకుడిగా కనపడ్డంటే ఎంత వరకు నాయకులు తొక్కేస్తున్నాడో అధికార పార్టీ ఎమ్మెల్యే అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమందిని మబ్బు పెట్టి మాయ చేసి డబ్బులు ఇస్తాము, మీ సమస్య తీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక మైకులో తీసుకెళ్తారు. పోయినసారి ఎలక్షన్లో కొంతమంది మిత్రులు జాయిన్ అయ్యారు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఎంపీ కూడా చేశారు, ఆయన మంచి నాయకుడని పేరు ఉంది వారికి. అలాంటి నాయకుడు జాయిన్ అయిన తర్వాత, కండు వేసుకున్న తర్వాత, వాళ్ళ పార్టీలో గెలిచిన తర్వాత ఎక్కడైనా కనిపించాడని ప్రశ్నిస్తున్నాను నేను. ఒక్కసారి ఆలోచించండి, ఇంకో నాయకుడు జాయిన్ అయ్యాడు పార్టీలో గెలిచిన తర్వాత, ఆయన ఒక బీసీ సోదరుడు, మంచి నాయకుడు, అలాంటి వాడు కూడా ఏమైపోయాడు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎవడ జాయిన్ అయినా ఆ రోజు బతిమాలుకుని మేము పాడైపోయామంటూ మీ ముందుకు వచ్చారు. గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా మనల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేశారు. నేను అందులో ఒక బాధితుడినే. ఒక్కడు బాగా ఆలోచించండి మీరు, వాళ్ళు పనికొచ్చే వ్యాపారాలన్నీ కూడా బినామీను పెట్టుకుని సొంత బామర్దనో, బినామీలనో, లేదా ఆ పక్క నియోజకవర్గంలో తీసుకొచ్చి వాళ్ళందరితో వ్యాపారాలు చేస్తారు. బిల్లులు రాని వాళ్ళందరినీ కూడా లోకల్ నాయకులు కాంట్రాక్ట్లు ఇస్తారు. బిల్లులు రాని పనులన్నీ చూడండి, ఇది డ్రైనేజీ బిల్లా, రాదు కదా, సరే లోకల్ నాయకుడు చేసుకో, రోడ్డా చేసుకో, పోర్ట్ ఇన్ ఫైనాన్స్ క్యాష్ రెడీగా ఉంది, మావాడు చేసుకుంటాడు, సచివాలయం బిల్లా, రాదు నువ్వు చేసుకో, లేదా ఎంత ఎంత కినిక్కా నువ్వు చేసుకో, ఎందుకంటే బిల్లులు రావు. బిల్లులు రాని అన్నీ కూడా మన స్థానిక నాయకులు నడ్డు విరచడానికి వాళ్ళు లోకల్ నాయకులు కాంట్రాక్ట్లు ఇచ్చి ఇప్పుడు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ నీ బిల్లు రావాలంటే నా వెంట తిరిగి అంటున్నాడు. నేను ఒక్కడే చెప్తున్నాను, మీకేదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఉన్నాయో మనకి ప్రభుత్వం 3 నెలల్లో మారిపోతుంది, మీ బిల్లులు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను, ధైర్యంగా మీరు జనసేన పార్టీకి ఓటేయండి. పెండింగ్ బిల్లుల గురించి భయపడకండి, పథకాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న పథకంలో నేను హామీ ఇస్తున్నాను, పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు, మీకున్న పథకాలు ఒక్కడే కూడా తీయకుండా ఇంకా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్ణాలకు వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ పథకాలు ఇంతకంటే బెటర్గా మీకు అందజేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను నేను. చాలా మందిలో అపోహలు సృష్టిస్తున్నారు, ముఖ్యంగా సోదరిమణులందరికీ కూడా వీళ్ళు సృష్టిస్తున్నటువంటి అపోహలు మీ పథకాలు తీసేస్తారు. పథకాలు తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి సీఎంఐయో, లేదా ఇక్కడ ఎమ్మెల్యేయో, లేదా వాళ్ళ పూర్వీకులు ఇచ్చినయో కాదు, ఇది పురాతనం నుంచి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, అంతకుముందు ఇచ్చారు,
వన్ బై వన్ వస్తుంది. ఇది మనకు వచ్చే పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ జేబుల్లోయో వీళ్ళ పూర్వీకులు ఇచ్చిన డబ్బుల్లో నుంచి మీకు ఇవ్వట్లేదు కాబట్టి ఒక్క పథకం కూడా పోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పథకాల్లో ఒక్కడు తీసేస్తే నాది హామీ, ఏ పథకం తీసేసినా ఆ పథకానికి మీకు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే హామీని నేను ఇస్తున్నాను. నా ఆస్తిని అమ్మైనా సరే మీ పథకం కానీ తీస్తే దానికి మీ యొక్క నేను చెల్లిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి దాడులు చూస్తున్నాం మనం. బీసీ నాడుకులు నేను భాష వాడకూడదు, రారా డాష్ పెట్టి చంపేత్తాను రా అని చెప్పి బీసీ నాయకులు తిడతారు ఒక ఆయన, ఇంకొకటి ఎస్సీలు తిడతారు, అలాగే ఇంకో బీసీ నాయకుడిని చంపేయడానికి వచ్చే ప్రయత్నం చేశారు రాజనగరంలో. అంటే వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, ఇక్కడ బీసీ నాయకులు బెదిరిస్తున్నారు, ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళు గోప పగల కొడతారు, అదేవిధంగా ఏదన్నా కట్టిటు మాట్లాడితే దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలందరికీ మంచి చేయడానికి రావు వచ్చాను, ఖచ్చితంగా మీరు కానీ నన్ను ఆశీర్వదిస్తే అలాంటి దాడులు ఇక్కడ లేకుండా రాజానగరం నియోజకవర్గాన్ని ఒక సంతోషకరమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఒక అభివృద్ధి చెందిన రాజానగరంగా మారుస్తాను. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు. అదేవిధంగా పేదలందరికీ ఇళ్ళు అని చెప్పి డప్పు కొడుతున్నారు. ఎంతమందికి ఇచ్చారు? 15% కూడా ఇంకేమలేదు. ఆ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం రాగానే చేయాల్సి ఉంటుంది. మనం చూసినట్లయితే బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టారు, బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టి సేవ చేస్తామన్నారు. కానీ బ్లడ్ బ్యాంక్ సేవ అంటే నాకు అర్థమైంది, రీసెంట్గా ఒకరికి బ్లడ్ అవసరమైతే ఈ మధ్య హాస్పిటల్ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు బ్లడ్ బ్యాంక్లో తీసుకొస్తేనే మేము ఎక్కిస్తామని చెప్పి కొంతమంది డాక్టర్లు మాట్లాడుతున్నారు. రీసెంట్గా కేశవ హాస్పిటల్లోనే జరిగింది ఇది. మా వాళ్ళందరూ వెళ్ళి గొడవ చేస్తే ఎక్కడైనా పర్వాలేదని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి, బ్లడ్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గరే కొనాలి. మీ అందరి దగ్గర ఉత్తునే రక్తం తాగేస్తారు, వాళ్ళు మాత్రం రక్తాన్ని నమ్ముకుంటారు, అది వాళ్ళ నైజం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఒక్కడు మాత్రం బాగా ఆలోచించండి, మనకు అన్యాయం అక్రమం దౌర్జన్యం చేసేవాడు వద్దు. చివరిగా ఇంకొక మాట చెప్తాను మీకు, వాళ్ళకి జీవనోపాధి రాజకీయం, నాకు జీవనోపాధి ప్రజాసేవ. మీ అందరి సౌభాగ్యం కోసం, మీ అందరి అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువతో నాకున్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని, నేను చిన్ననాటి నుంచి అనిపించిన కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకుని, రైతు కష్టాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను. వాళ్ళకి మాత్రం వాళ్ళ బతుకు తెరువుగా మార్చుకున్నారు. వాళ్ళకి పూర్వీకులు వాళ్ళకి అప్పగించింది ఏంటంటే ఒక నియోజకవర్గంలో రాజకీయం చేసి నీకు కావాల్సినవన్నీ దాచేసుకో. కానీ నేను అది కాదు, నేను నా బతుకు తీరు చూసుకున్న తర్వాత నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ఒక్క అవకాశం ఇవ్వండి.